నూనె గింజ పంటలపై పరిశోధనలు చేస్తూ కొత్త వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తుంది భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతుల లాభసాటి వ్యవసాయానికి, వారి ఆర్థిక ప్రగతికి నిరంతరం కృషి చేస్తోంది. 48వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ నూనె గింజల పరిశోధన స్థానంలో ఉత్తమ శాస్త్రవేత్తలు రైతులను సన్మానించారు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా నూనె గింజ పంటల సాగులో మార్పులు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఇటీవల రాజేంద్రనగర్లోని భారతీయ నూనె గింజల పరిశోధన స్థానంలో నిర్వహించిన 48వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శాస్త్రవేత్తలు రైతులు హాజరయ్యారు. కొత్త నూనె గింజల వంగడాలపై చేస్తున్న పరిశోధనలను వివరించారు. నూనె గింజల సాగులో అధిక దిగుబడులు సాధించిన పలువురు రైతులను ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు సన్మానించారు. ఆముదం పంట మనం చూసుకుంటే ప్రపంచంలోనే మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. దాని ఏరియా, ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ అన్నింటిలోనూ భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మనకి సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరంలో చూసుకుంటే సుమారుగా 10 లక్షల హెక్టార్లలో ఈ ఆముదం పంటను పండిస్తున్నాము. మనకి సగటున నేషనల్ యావరేజ్గా 2 టన్నులు హెక్టార్కి దిగుబడి వస్తుంది, ప్రొడక్టివిటీ వస్తుంది. సో దీంట్లో కూడా ప్రధానంగా మనకి 2 రకాల పరిస్థితులు ఉన్నాయి. ఒకటి గుజరాత్లో నీటి వసతి కింద పండిస్తారు, 70% ఏరియా మనకి నీటి వసతి కింద పండిస్తారు. మిగిలిన 30% వరకు ఈ వర్షాధారంగా పండించే రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ఇట్లాంటి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా ఈ ఆముదం పంటని మనం వర్షాధారంగానే సాగు చేస్తున్నాం. ఈ వర్షాధారంగా సాగు చేసినప్పుడు మనకి పంటకాలము జూన్ జూలై నుంచి మొదలవుతుంది. వర్షాధారంగా పండించినప్పుడు ఇక్కడ దిగుబడి శాతం మనకి 1.5 టన్నుల హెక్టార్ దాకా ఉంటుంది. కానీ అదే గుజరాత్, రాజస్థాన్ లాంటి నీటి వసతి కింద పండించే రాష్ట్రాల్లో అయితే కనుక అక్కడ 3 నుంచి 3.5, ఒకసారి 5 టన్నుల దాకా హెక్టార్ దిగుబడి సంపాదిస్తుంటారు. సో ఇక్కడ మనకి నీటి వర్షాధారంగా పండించే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనకి ఆముదం పండించే ఏరియా క్రమంగా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా దాంట్లో ఉండే చీడపీడల వలన, తెగుళ్ళ వలన కూడా మనకి పంట తెలంగాణ రాష్ట్రంలో తగ్గిపోయింది. ఇదే పరిస్థితి మళ్ళీ కాకపోతే మనకి కోల్పోయిన ఏరియాని మనము ఆముదం పంటని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మనం అనంతపూర్ ఏరియాలో వర్షాధారంగా ఎక్కువగా పండిస్తున్నాము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వర్షాధారంగా పండించడము, ఎండు తెగుళ్ళని తట్టుకునే రకాలు, కొంతవరకు బూజు తెగుళ్ళని తట్టుకునే రకాల కోసం పరిశోధనలు చేసినప్పుడు మేము ఎక్కువగా హైబ్రిడ్ల మీద పరిశోధనలు సాగించాము. గత 5 సంవత్సరాలుగా మనకి మంచి అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్లు తీసుకొచ్చాము. ICH 66, ICH 5, కొత్తగా టిలిహాంటెక్ ICH 6 కొత్తగా వచ్చింది 2024లో. ICH 6 హైబ్రిడ్ రకము మనం అన్ని రాష్ట్రాల్లో, అంటే వర్షాధారంగా పండించే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అలాగే నీటి వసతి కింద పండించే గుజరాత్, రాజస్థాన్, హర్యానా ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా మనం ఈ ICH 6ని అధిక దిగుబడినిచ్చే వంగడంగా గుర్తించి మనం తీసుకొచ్చాము. దీంట్లో విశిష్టత ఏమిటంటే ఇప్పటివరకు మనకి ఆముదం పంట కాలం చాలా ఎక్కువ ఉంటుంది. సో సుమారుగా 5 నెలల నుంచి ఒకసారి నీటి వసతి కింద అయితే కనుక 8 నెలలు కూడా పంటకాలం సాగుతూ ఉంటుంది. తక్కువ పంటకాలంలో మనకి ఎక్కువ దిగుబడినిచ్చే రకాల కోసం, హైబ్రిడ్ల కోసం పరిశోధన చేసినప్పుడు మనకు వచ్చిన కొత్త హైబ్రిడ్ ICH 6 2 నుంచి 3 కోతలలోనే 1 నుంచి 1.5 టన్నుల దాకా మనకి హెక్టార్కి దిగుబడి సాధించగలుగుతాం. దీంట్లో కూడా మనకి ఎండు తెగులను తట్టుకునే శక్తి ఉంది, కొంతవరకు బూజు తెగులు తట్టుకునే శక్తి ఉంది. ఇక రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, థ్రిప్స్ అంటారు అవి, వాటిని కొంతవరకు వైట్ ఫ్లైస్ అంటారు, తెల్లదోమలు, వీటన్నింటి కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఇక ఎండు తెగులు తప్పకుండా తట్టుకుంటుంది. సో ఈ హైబ్రిడ్ని మనం మన రైతులందరికీ కూడా అందిద్దామని ప్రయత్నిస్తున్నాము. తెలంగాణతో పాటు రాయలసీమలో ఖరీఫ్, రబీలోనూ నూనె గింజల పంటలను పండిస్తుంటారు రైతులు. గత 5 ఏళ్లలో ఈ పంటల ధర గణనీయంగా పెరుగుతూ ఉండడంతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. అయితే చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులనిచ్చే పలు రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. నేను నువ్వుల్ది కొత్త రకము
తిల్హన్టెక్ తిల్ వన్ అనే రకంను డెవలప్ చేశాము. ఈ రకము ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మళ్ళీ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో పండించవచ్చు. ఇది తెల్ల గింజలు ఇచ్చే నువ్వులు. దీన్ని ఇరిగేటెడ్ కండిషన్, మళ్ళీ రెయిన్ఫెడ్ కండిషన్లోనే పండించవచ్చు. కానీ తెలంగాణ స్టేట్కి వస్తే జనవరిలో సోయింగ్ చేసుకొని ఇది ఇరిగేటెడ్ కండిషన్లో పండిస్తే 1000 నుంచి 1200 కేజీ పర్ హెక్టర్ ఈల్డ్ వస్తుంది. ఈ నువ్వులు క్వాలిటీ కానీ, మళ్ళీ ఆయిల్ కంటెంట్ అరౌండ్ 50% ఉంటుంది. ఈ నువ్వులది సీడ్స్ మనము ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాము. ఇంకొక నెక్స్ట్ 2025 జనవరికల్లా రైతర్ దగ్గర ఈ సీడ్ ఉండేలాగా చూసుకుంటాము. నువ్వులది వెరైటీ వచ్చేసి పురుగులు, మళ్ళీ పౌడరీ మిల్డ్యూ అంటారు డిసీస్, దానికి రెసిస్టెంట్గా ఉంటుంది. సో అందుకే దీని నుంచి రైతరు ఈ నువ్వుల వెరైటీ పండించుకొని లాభం తీసుకోవచ్చు. సో మన సంస్థ ద్వారా ముఖ్యంగా ఆముదము, కుసుమ, సన్ఫ్లవర్, మళ్ళీ నువ్వులు, ఇలా 4-5 పంటలపైన మనము పరిశోధనలు చేస్తున్నాము. కుసుమ చూస్తే దీన్ని సాఫ్లవర్ అంటారు. యాక్చువల్లీ దీని ఆయిల్ బెస్ట్ ఆయిల్. యాక్చువల్లీ మనకి ఈ కుసుమ లో కూడా మనకి ISF 764 అనే వెరైటీ రైతులలో బాగా ఆదరణ పొందింది. ఈ కుసుమని మనము నల్లరేగడి పొలాల్లో రబీలో అంటే అక్టోబర్లో వేసుకోగలిగితేగిన ఎకరానికి 6 నుంచి 7-8 క్వింటాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుతో రైతులకి ఏమి రిస్క్ లేకుండా తక్కువ రిస్క్తో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అలాగే మన సంస్థ ద్వారా మంచి సన్ఫ్లవర్ హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. సో ఈ సన్ఫ్లవర్ హైబ్రిడ్స్లో టిల్హన్టెక్ హైబ్రిడ్స్ మంచి దిగుబడి ఇస్తున్నాయి. సో అలాగే నువ్వులు విత్తనాలు కూడా, మంచి వెరైటీస్ నువ్వు విత్తనాలు కూడా మన సంస్థ ద్వారా అందజేయబడుతుంది.